న్యూస్ మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడలేదంటూ పలువురు ఆందోళన చేస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 4లోగా అందరికీ పరిహారం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వారిలో అసంతృప్తి ఉండకూడదన్నారు. అకౌంట్ మనుగడలో లేకపోవడం, ఆధార్ లింక్ కాకపోవడం, ఖాతా నంబర్ తప్పుగా నమోదవడం తదితర కారణాలతో 22,185 మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. మరికొద్దిసేపట్లో తిరుమలకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు ఆయన. పవన్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. నడక మార్గంలో పవన్ కు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 200 మీటర్ల పరిధిలో రోప్ పార్టీలు ఉన్నారున్నాయి. పవన్ తో పాటు నడిచే ప్రయత్నం చేయొద్దని పార్టీ నేతలను సూచనలు చేశారు భద్రతా అధికారులు. ఏపీ ప్రజలకు పౌర సరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. కందిపప్పు చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే 2 సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు. కందిపప్పు కిలో 150 నుంచి 68 రూపాయలకు చేరింది. 17 రూపాయలు అరకిలో చక్కెర పంపిణీకి పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన నేతలు పరస్పరం పోటీకి దిగుతున్నారు. 5 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి వారు అభ్యర్థులను నిలబెట్టారు? జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. 5 డైరెక్టర్ పోస్టులకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కలిసి ఏకగ్రీవం చేసుకోవాల్సిన జనసేన టీడీపీ డైరెక్టర్ పదవులకి పోటీ పడుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ డైరెక్టర్ పదవులను ఏకగ్రీవంగా గెలుచుకుంటుంది. ఆ ఎన్నికల్లో వైసీపీ పోటీకి దూరంగా ఉంది. 18 మంది నామినేషన్ వేస్తే 6 విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు జరిగింది. ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు జనాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మైనంపల్లి హనుమంతరావు. ఇవాళ మల్లన్న సాగర్ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. తన ఆస్తి, భార్య పేరు మీదున్న ఆస్తిని రాసిచ్చి బాధితులను ఆదుకుంటామని, కేటీఆర్కు దమ్ముంటే ఆయన ఆస్తిని తీసుకురావాలని సవాల్ విసిరారు మైనంపల్లి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చాదర్ఘాట్ సమీపంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా బాధితులకు 2 బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. కన్న తండ్రి కర్కశత్వాన్ని భరించలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ బాలిక. నాన్న ఎప్పుడూ కొడుతున్నాడు, నాకు ఈ నాన్న వద్దు అంటూ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లెకు చెందిన 12 బాలిక తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అనాథ అయిన బాలికను తండ్రి ఆదరించలేదు. తల్లి లేని లోటును చిన్నమ్మ తీర్చలేకపోయింది. కుటుంబ సభ్యులు బాలికను గతంలో బాల సదనం, ఆనంద నిలయం, కేజీబీవీలో చేర్పించారు. అయితే తల్లిని తలుచుకుంటూ అక్కడ ఇమడలేక ఇంటికి చేరింది. తండ్రి రోజు కొట్టడంతో 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాలికను వేములవాడలో గుర్తించి సిరిసిల్ల సఖీ కేంద్రంలో ఆ తర్వాత తండ్రికి అప్పగించారు డీసీపీఓ అధికారులు. తాజాగా తండ్రి తనను రోజు కొడుతున్నాడంటూ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో వెక్కి వెక్కి ఏడుస్తూ గోడు వెళ్లబోసుకుంది. బాలిక దీన స్థితిని చూసి చెలించిన పోలీసులు ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం సాయిరాం తండాకు చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని కరీంనగర్కు చెందిన వ్యక్తి 16 లక్షలు తీసుకుని మోసం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని అల్కాపురిలో దొంగలు రెచ్చిపోయారు. వృద్ధురాలు మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు చోరీ చేశారు.
పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. రైలు చివరి 5 బోగీలు పక్కకు జరిగాయి. 5వ లైన్పై రైలు నిలిచిపోయింది. మొదటి 2 లైన్లపై రైళ్ల రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంపై అధికారులు విచారణ చేపట్టారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. సాంకేతిక లోపమే రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మూసీ నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో నదిలో నీరు పెరిగింది. మంచిరేవుల దగ్గర సర్వీస్ రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో మంచిరేవుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వాళ్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 4 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవ్వనున్నాయి. ముందు మంగళవారమైన ఇవాళ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధ సేవ విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని స్వామివారి మూల విరాట్ను లేలేత సూర్యకిరణాలు తాకాయి. అరుణవర్ణంలోని భాను కిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూల విరాట్ భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం 6:05 కొన్ని నిమిషాల పాటు భక్తులకు అద్భుత దృశ్యం కనువిందుచేసింది. రేపు కూడా మళ్లీ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతి ఏటా దక్షిణాయనంలో అక్టోబర్ 1-2 తారీఖులు, ఉత్తరాయణంలో మార్చి 9-10 మూల విరాట్ను నేరుగా సూర్యకిరణాలు తాకనున్నాయి. స్వామివారి మూల విరాట్ను స్పృశించి కిరణ దర్శనం చేసుకున్న భక్తుల ఆనంద పరవశులు అయ్యారు. జమ్మూలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ప్రజలతో పాటు రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జమ్మూలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. బుడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి స్పందించారు. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మరోసారి నిరసన బాట పట్టారు. విధులను పూర్తిగా పక్కన పెట్టి ఆందోళనకు దిగారు. వైద్యులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రత కోసం తమ డిమాండ్లను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించడం లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిరసన చేపట్టి నేటికి 52 రోజులవుతున్నా ఇప్పటికీ తమపై దాడులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం తర్వాత తమ భద్రత సహా ఇతర హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని ఆగ్రహించారు. ప్రస్తుతం విధులను బహిష్కరించడం మినహా తమకు వేరే మార్గం లేదంటున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన ముంబై నుంచి కోల్కతాకు బయలుదేరుతూ తన లైసెన్స్డ్ గన్ను బాక్స్లో పెడుతుండగా కిందపడింది. అది పొరపాటున పేలడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.